హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మస్తీ ఫ్యామిలీ. నేను మీ అశ్విని. ఈరోజు మీ అందరికీ ఆలూ కర్రీ చేసి చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీ వేలో ఆలూ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసి వేడయ్యే తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కర్రీ లీవ్స్ ఇవన్నీ మంచిగా రెడీష్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రోజన్ మటర్ వేసుకోవాలి. పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ఈ పేస్ట్ అంతా తర్వాత వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే మాడిపోతుంది కదా. కొంచెం బఠానీలు ఫ్రై అయిన తర్వాత పేస్ట్ని వేసుకుందాం. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప వేసుకొని కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను 2 టైప్స్ చేయిస్తాను. గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు, ఫ్రైలా కావాలనుకుంటే కొంచెం ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. దోసలోకి కానీ, పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈజీగా. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ, బ్యాచులర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది కూడా, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలూ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇంత కర్రీకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. చక్కగా మొత్తం కలుపుకోవాలి. మసాలా ఇంకా ఉప్పు ఇవన్నీ ఆలుకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఫ్రై టైప్ కావాలనుకుంటే వాటర్ వేసుకోవద్దు, ఇదిగో ఈ విధంగానే వేసుకోవాలి. నేను బటర్ టేస్టీ కోసం వేస్తున్నాను, అది ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగో ఇలా తినాలనుకుంటే ఇదే విధంగా కాసేపు మగ్గనిచ్చి ఆఫ్ చేసేసుకోవాలి. లైట్గా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. గ్రేవీ టైప్ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు అయినాక వేడైన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే మళ్ళీ అది గట్టిపడుతుంది. ఇదిగో ఈ విధంగా 2 టైప్స్ చేసుకోవచ్చు కర్రీ, ఫ్రైలాగా, గ్రేవీలాగా. రెడీ అయిన తర్వాత నేను చీజ్ తోటి కొంచెం గార్నిష్ చేసుకున్నాను. రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ప్రెస్ చేయాలి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట.